గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ తో బాధపడుతున్నారా? సర్వైకిల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ కు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ లోకేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఈ స్పాండిలోసిస్ అంటే ఏమిటి, ఇది రావడానికి కాజెస్ ఏంటి? స్పాండిలోసిస్ ఈ మధ్యకాలం లోపల ఈ స్పాండిలోసిస్ కేసెస్ డే బై డే పెరిగిపోతున్నాయి. సో ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటని మనం చూసినట్లయితే, మన శరీరానికి మెయిన్గా ఒక ఆకృతినిచ్చేది వెన్నుముక అనమాట. సో ఈ వెన్నుముక లోపల రెండు, అంటే మనకు వెన్నుపూసలు ఉంటాయి, ఈ రెండు వెన్నుపూసల మధ్యలో కరెక్ట్ స్పేస్ అనేది మెయింటైన్ చేయడానికి డిస్క్ అనేది ఉంటుంది. సో ఈ డిస్క్ పరంగానే మనం ఒక ప్లేస్ నుండి, అంటే ముందుకు వంగాలన్నా, నిల్చోవాలన్నా, సైడ్కు తల తిప్పి చూడాలన్నా, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ అనమాట. సో ఈ డిస్క్ లోపల కలిగేటువంటి చేంజెస్ వల్ల కావచ్చు, అండ్ వెన్నుపూసల్లో కలిగేటువంటి చేంజెస్ వల్ల కావచ్చు కలిగేటువంటి ఇబ్బందులనే మనం స్పాండిలోసిస్ అని చెప్తుంటాం అన్నమాట. అంటే మెయిన్గా మనకు చూసినట్లయితే మనకు స్పైన్ లోపల సర్వైకల్ వర్టిబ్రా అని చెప్పేసి థొరాసిక్, లంబార్, సాక్రం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మెయిన్గా మనకు వచ్చేసి సర్వైకల్ రీజన్ లోపల, అంటే మెడభాగం లోపల కావచ్చు, నడుము భాగం లోపల కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేది, స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెయిన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లోపల చూసినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, లంబార్ స్పాండిలోసిస్ అని ఈ విధంగా చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మనం, అంటే కూర్చోవడానికి ఇబ్బంది ఉన్నా కానీ, నిల్చోవడానికి ఇబ్బంది ఉన్నా కానీ, మెడభాగం లోపల నొప్పిగా ఉన్నా కానీ, అలాంటి ప్రాబ్లమ్ మనం స్పాండిలోసిస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు మీరు టూ టైప్స్ చెప్పారు కదా, సర్వైకిల్ అని, అదేవిధంగా లంబార్ అని. అసలు ఈ సర్వైకిల్ స్పాండిలోసిస్ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది, వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్, అప్పుడు మనం ఎప్పుడు అంటాం ఈ పదాన్ని, ఎప్పుడు యూజ్ చేస్తుంటాం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటని చూసినట్లయితే, మెయిన్గా మన మెడభాగం లోపల, అంటే మెడభాగం లోపల నొప్పి కానీ, అండ్ తల, అంటే మెడ పక్కకు తిప్పాలన్న ఇబ్బంది కానీ, అంటే దాంతోపాటు ఫ్రీక్వెంట్గా హెడేక్ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది, స్పాండిలోసిస్గా మెయిన్గా సర్వైకల్ కావచ్చు, లంబార్ కావచ్చు, స్పాండిలోసిస్ అనేది వయస్సు రీత్యా వచ్చేటువంటి ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వయస్సు పైబడిన వాళ్ళ లోపల, ఏజ్ 40 to 45 తర్వాత గ్రూప్ లోపల మనం ఎక్కువగా స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాము. సర్వైకల్ స్పాండిలోసిస్కి వచ్చేసరికి ఎక్కువగా 40 to 45 ఏజ్ గ్రూప్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరి లోపల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది అని అంటే, వృత్తిరీత్యా అంటే ఆక్యుపేషన్ పరంగా కంటిన్యూస్గా సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళ లోపల కావచ్చు. కంటిన్యూగా సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళ లోపల ఏమవుతుందంటే, మెడ మీద ఎక్కువ ప్రెజర్ అనేది వచ్చేసి, అంటే మెడ ఒకవైపు వంచి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని పరంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే కుట్లు, అల్లికలు చేసే వాళ్ళ లోపల, ఎవరైతే టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళ లోపల కావచ్చు, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా, అంటే మెడ భాగం మీద ఎక్కువగా ఒత్తిడితో కూడుకున్నటువంటి వర్క్, అంటే గోల్డ్ స్మిత్ అంటే గోల్డ్ వర్క్ చేసే వాళ్ళ లోపల కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల ఏమవుతుందంటే, మెడ మీద, అంటే మెడ భాగంలో ఉన్నటువంటి వెన్నుముక లోపల, వెన్నుపూసల మీద అండ్ వెన్నుపూసల మధ్య ఉన్నటువంటి డిస్క్ మీద ఎక్కువ ప్రెజర్ అవుతూ ఉండడం వల్ల కంటిన్యూస్గా, అంటే తల ముందుకు ఉంచి కానీ పక్కకు ఉంచి కానీ కూర్చోవడం వల్ల కావచ్చు, పడుకున్నప్పుడు ఎక్కువగా దిండు ఏదైతే యూజ్ చేస్తారో, పిల్లో ఏదైతే యూజ్ చేస్తారో, ఎక్కువ మందం ఉండేటువంటి పిల్లో యూజ్ చేయడం వల్ల కావచ్చు, దానివల్ల కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. వయసరీత్యా 40 to 45 ఏజ్ గ్రూప్ లోపల ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్త్రీ పురుషుల లోపల కంపేర్ చేసినట్లయితే ఆడవాళ్ళ లోపల తొందరగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, హలో నరేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నాకు నడుము నొప్పి మేడం. చెప్పండి సార్. నడుము నొప్పి మేడం. నడుము నొప్పి వస్తుంది. ఓకే, ఎప్పటి నుండి వస్తుందండి ఈ ప్రాబ్లం మీకు? 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తుంటాను. డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా దీంతో పాటు ఇంకేమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? కాళ్ళు ఎక్కడ ఉంటాయి సార్, కాళ్ళు ఒత్తిడి పడుతాయి బాగా, తిమ్మిర్లు వస్తాయి. కాళ్ళు కూడా తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళు కూడా లాగుతున్నాయి. ఓకే, ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? లాగుతాయి సార్, పడుకున్నప్పుడు బాగా కాళ్ళు లాగుతాయి. ఓకే, తిమ్మిర్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 25 సార్. 25 ఇయర్స్ ఉన్నారు. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసి 2 ఇయర్స్ అవుతుంది అంతేనా? 2 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే, మరి ఎక్కడైనా చూపించారా ఏమైనా, ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ ఏమైనా చేయించారా మరి మీరు? చేయించాం సార్. ఓకే, మరి చేయిస్తే ఏమైనా ప్రాబ్లం ఏముందని చెప్పారు? డిస్క్ ప్రాబ్లం చెప్పారు సార్, డిస్క్ ప్రాబ్లం వస్తుందన్నారు సార్. ఓకే అండి,
ఇంతకుముందుకి ఏమైనా కింద పడడం కానీ అలాంటి ఏమైనా జరిగిందా మీకు? కింద పడ్డాను సార్. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుండి ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ స్కాన్ చేస్తేను డిస్క్ లోపల ప్రాబ్లం ఉందని చెప్తున్నారు అని చెప్పారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి కాళ్ళు మొత్తం కూడా లాగేయడం, తిమ్మిర్లు వచ్చినట్టుందని చెప్తున్నారు. ఇది ఏంటంటే లంబార్ స్పాండ్లోసిస్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనమాట. ఏజ్ చూస్తే 25 ఇయర్స్, 25 సంవత్సరాలే. కాకపోతే హిస్టరీ వచ్చేసి కింద పడడం అనేది ఉందని చెప్తున్నారు. కింద పడడం వల్ల ఈ స్పైన్కి దెబ్బ తగిలడం వల్ల కావచ్చు, వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ లోపల చేంజెస్ వల్ల రావడం వల్ల కావచ్చు, హెర్నియేటెడ్ డిస్క్ ఏర్పడడం వల్ల కావచ్చు ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుందండి. సో హెర్నియేటెడ్ డిస్క్ ఉన్న, స్లిప్ డిస్క్ ఉన్న, ప్రొలాప్స్డ్ డిస్క్ ఉన్న, బల్జెడ్ డిస్క్ ఉన్నా కానీ ఈ విధంగా పెయిన్ అనేది, బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకు కాళ్ళు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం, మంటలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాను అనమాట. సో అది దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. 2 ఇయర్స్ నుండి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ విషయంలో వచ్చినట్లయితే కింద పడడం వల్ల 25 సంవత్సరాలు కింద పడడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. మనం ఫస్ట్ లెవెల్లో మనకు డిస్క్ లోపల ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి అని చూసుకొని మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే సర్జరీ అనేది అవసరం లేకుండా దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. యూజువల్గా ఇలాంటి కండిషన్ లోపల కింద పడడం ఇమ్మడే, డిస్క్ లోపల చేంజెస్ వచ్చినమ్మడే చాలామంది కూడా సర్జరీ ఒకటే ఆప్షన్ అని చెప్పుకొని సర్జరీ చేయిస్తుంటారు. పోస్ట్ సర్జికల్గా మళ్ళీ కూడా ప్రాబ్లమ్స్ అనేది రావడం అనేది చూస్తూ ఉంటాము. బట్ వితౌట్ సర్జరీ, వితౌట్ కాంప్లికేషన్, న్యాచురల్ వేలో కంప్లీట్గా హోమియోపతిలో దీని ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి, ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మీకు ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకే రైట్. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు డిస్క్లో ఏదైనా ప్రాబ్లం అయితే సర్జరీ, డైరెక్ట్గా సర్జరీ చేయించేసుకుంటూ ఉన్నారని. చాలామంది కూడాను సర్జరీ చేయించిన తర్వాత కూడా, చేయించుకున్న తర్వాత కూడాను పెయిన్తో పెయిన్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు, ఆ పెయిన్ తగ్గనే తగ్గదు. సో అలాంటి వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? పెయిన్ ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే యూజువల్గా లంబా స్పాండ్లోస్ లోపల కావచ్చు, సర్వైకల్ స్పాండ్లోస్ లోపల కావచ్చు, యూజువల్గా మనం ఏం చేస్తుంటామంటే డిస్క్ లోపల చేంజెస్ ఉన్నాయా అండ్ వర్టిబ్రా లోపల చేంజెస్ ఉన్నాయని ఫస్ట్ మనం గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో డిస్క్ లోపల చేంజెస్ ఉన్నప్పుడు చాలామంది కూడా ఏ సర్జన్ కూడా డైరెక్ట్లీ సర్జరీ కంపల్సరీ అవసరం అని చెప్పేసి చెప్పరు. ఎందుకంటే దాదాపుగా 60-70% కేసెస్ లోపల మళ్ళీ ఈ ప్రాబ్లం రీఅకరెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీ ఒకటే ఆప్షన్ అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. ఇన్ కేస్ సివియర్గా హెర్నియేటెడ్ డిస్క్ ఉంది అలాంటి సందర్భాలలో సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ పోస్ట్ సర్జికల్గా కూడా, అంటే సర్జరీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ చాలామంది లోపల ఈ ప్రాబ్లం అనేది సేమ్ రిపీట్ అవుతూ ఉండడం, బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూగా రావడం అండ్ సర్వైకల్ పెయిన్ అనేది కంటిన్యూగా రావడం, మెడభాగం లోపల నొప్పి అనేది కంటిన్యూగా రావడం అనేది చూస్తూ ఉంటాము. సో అలాంటి సందర్భాల లోపల కూడా, అంటే సర్జరీ చేయించాము, సర్జరీ చేస్తే కూడా తగ్గలేదు, దీనికి హోమియోలో చాలామంది తగ్గుతుందా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. బట్ పోస్ట్ సర్జికల్గా కూడా ఒకవేళ పెయిన్ అనేది రీఅకరెన్స్ ఉందన్నట్లయితే, అంటే మళ్ళీ కూడా పెయిన్ వస్తుంది అని అనుకున్నట్లయితే అలాంటి సందర్భాల లోపల కూడా హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంటుందండి. వాటిని కూడా మళ్ళీ పెయిన్స్ తగ్గించుకోవడం, అదేవిధంగా డిస్క్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి మెడిసిన్స్ అందించడం, ఇలాంటివి చేయడం వల్ల ఆ పెయిన్ తగ్గడమే కాదు పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, రచిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి. హలో, హలో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు రజిత అండి. ఓకే. నేను ఆర్టీసీలో కండక్టర్ వర్క్ చేస్తాను. ఓకే. నాకు సివియర్ గా బ్యాక్ పెయిన్, ఈ మోకాళ్ళ నొప్పులు, నెక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. ఓకే. అయితే మొన్న రీసెంట్లీ నేను ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చూపించుకుంటే అదే L3 L4 అవి చేంజెస్ అని వచ్చింది ఎక్స్రే. ఏంటండి ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 42 ఇయర్స్ అండి. 42 ఇయర్స్ ఉన్నారు. ఓకే. అవునండి. అయితే అది సమ్ మా మెడిసిన్స్ తో తగ్గకపోతే అది ఇంజెక్షన్స్ చేయాలని చెప్పారు. ఓకే. ప్రజెంట్ అంటే ఇంకా జర్నీ చేయకూడదు అది అంటున్నారు, కానీ మా ఉద్యోగమే జర్నీ కదండి, చేయాల్సి వస్తుంది. ఓకే అమ్మా. ఇక్కడ వచ్చేసి వయసు 42 ఇయర్స్ అని చెప్తున్నారు అండ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ జాయింట్ లోపల పెయిన్ ఇవన్నీ కూడా చెప్తున్నారు అండ్ వృత్తిరీత్యా ఆర్టీస్లో వర్క్ చేస్తున్నానని చెప్తున్నారు. సో ఏంటంటే కొంతవరకు డాక్టర్ ఏవైతే సజెస్ట్ చేస్తారో, ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే సజెస్ట్ చేస్తారో, కొంతవరకు రెస్ట్ అనేది కంపల్సరీగా అవసరం. అంటే మెడిసిన్స్తో పాటు మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. కొంతవరకు రెస్ట్ తీసుకొని దాంతోపాటు మెడిసిన్స్ వాడినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ కొన్ని రకాల ఇంజెక్షన్ చేయాలి అని చెప్తున్నారు, వాటిని ఎపిడ్యూరియల్ ఇంజెక్షన్ అని చెప్తుంటారు. సో అలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల పెయిన్ కొన్ని రోజుల వరకు కంట్రోల్
కంట్రోల్లో ఉంటుంది. అప్ టు ఒక 6 మంత్స్ కావచ్చు, కొందరిలో 3 మంత్స్ కావచ్చు, కొందరికి 1 or 2 ఇయర్స్ వరకు కూడా పెయిన్ అనేది తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ పెయిన్స్ అనేది రీఅకరెన్స్ అంటే మళ్ళీ కూడా మొదటికి రావడానికి అవకాశం ఉంటుందండి. బట్ అలాంటి ఇంజెక్షన్స్ అవసరం లేకుండా న్యాచురల్ వేలో అక్కడ సర్వైకల్లో కావచ్చు లంబార్ రీజన్ లోపల L3 and L4 రీజన్ లోపల మీకు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లం ఏంటి, మెయిన్గా డిస్క్ లోపల చేంజెస్ ఉన్నాయా, ఆ చేంజెస్ ఉంటే ఎలాంటి చేంజెస్ ఉన్నాయని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వయస్ రీత్యా 42 ఇయర్స్ అండ్ యువర్ ఆడవాళ్ళు కాబట్టి దీని లోపల ఏమవుతుందంటే 45 తర్వాత మెనోఫాజ్ అనేది అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెన్సెస్ అనేది ఆగిపోయినట్లయితే ఈ ప్రాబ్లం అనేది సివియారిటీ పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. బాడీలో ఉన్నటువంటి హార్మోన్ చేంజెస్ కూడా వస్తుంటాయి కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ, దాంతోపాటు ఆస్టియోఫోరోసిస్ అంటే ఎముకలో ఉన్నటువంటి కాల్షియం మొత్తం కూడా అరుగుదల అనేది కూడా మొదలవుతుంది. సో ఇప్పుడు మీ వయసు 42 ఇయర్స్, ఇప్పటి నుండి మీరు హోమియో మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే ఎలాంటి సర్జరీస్ అనేది అవసరం లేకుండా కొంతవరకు రెస్ట్ తీసుకొని ఎంతవరకు వాకింగ్ అవసరమో, ఎంతవరకు ఎక్సర్సైజ్ అవసరమో అలాంటి ఎక్సర్సైజ్ కూడా మీకు చెప్తారు. అవన్నీ చేసుకుంటూ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే మీ ప్రాబ్లమ్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి, ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా లైఫ్ లీడ్ చేసేలాగా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే రైట్. అలాగే సయాటిక అంటే ఏంటి, ఇది రావడానికి కాసెస్ ఏంటి? అంటే సయాటికా ప్రాబ్లమ్ని చాలామంది చెప్తుంటారు. సో ఈ సయాటికా ప్రాబ్లం అంటే ఏంటని మనం చూసినట్లయితే మనకు యూజువల్గా లంబార్ స్పాండిలోసిస్ కండిషన్ లోపల, అంటే లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి మనం చూసినట్లయితే నడుంభాగం లోపల ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక కాలర్ కూడా మాట్లాడారు L3 L4 రీజన్ లోపల పెయిన్ ఉంది, దాంతోపాటు మోకాల వరకు కూడా నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇలాంటి కండిషన్ లోపల ఏమవుతుందంటే లంబార్ స్పాండిలోసిస్ లోపల మెయిన్గా L3 కావచ్చు, L2 L3 L4 L5 S1 రీజన్ లోపల ఉన్నటువంటి డిస్క్ లోపల చేంజెస్ కలగడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమే మనకు లంబార్ స్పాండిలోసిస్ అని చెప్తుంటాం. సో లంబార్ స్పాండిలోసిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది రావడం అనేది మనం కామన్గా చూస్తుంటాము. దాంతోపాటు నడుము లోపల నొప్పిగా ఉండడం, నడుము చాలా పట్టేసినట్టుగా ఉండడం, ముందుకు వంగాలన్నా నిల్చోవాలన్నా కూర్చోవాలన్నా ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడం అనేది చూస్తుంటాం. సో ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు చాలామంది చేస్తుంటారు, ఏం చేస్తుంటారు, టెంపరీ రిలీఫ్ కోసం ఏదో మెడిసిన్స్ వాడుతూ ఉండడం, తగ్గిపోతూ ఉండడం, మళ్ళీ సేమ్ థింగ్ పెయిన్ వచ్చినప్పుడల్లా మళ్ళీ ఏదైనా మసాజెస్ కానీ ఆయిల్ అప్లై చేస్తుండడం, మసాజ్ ఆయిల్ అప్లై చేస్తుండడం ఇలాంటివన్నీ చూస్తుంటాం. సో ఇలా చేస్తూ కంటిన్యూగా ఉన్నట్లయితే ఒక 3 to 6 మంత్స్ తర్వాత వాళ్ళ లోపల కాళ్ళు చేతులు లాగేసిన, అంటే కాళ్ళు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం అని చూస్తుంటాం. సో ఈ కాళ్ళు లాగేసినట్టుగా ఉండడం, తిమ్మిర్లు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్ని మనం సయాటిక అని చెప్తుంటాం అనమాట. అంటే ఏమవుతుందంటే నడుం భాగం నుండి ఒకవైపు కావచ్చు, ఒక కాలు లోపల కావచ్చు, రెండు కాలు లోపల కావచ్చు, కాళ్ళు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం, అండ్ కొద్ది దూరం నడిచినప్పుడే కొద్ది వెనుకల నుండి బ్యాక్ సైడ్ నుండి ఎవరో పట్టేసి లాగేసినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ ఇలాంటి సింటమ్స్ ఉన్నట్లయితే వాటిని సయాటికా ప్రాబ్లం అని చెప్తుంటాం. అసలు ఈ సయాటికా ప్రాబ్లం అంటే ఏంటంటే మన బ్రెయిన్ నుండి కింద ఉన్నటువంటి బొటనవేలు వరకు కూడా ఒక అతిపెద్ద నరువు, మన శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద నరువు సయాటిక నరువు అంట. సో ఈ సయాటిక నరువు కంప్రెషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమే సయాటిక ప్రాబ్లం అని చెప్తుంటాము. ఈ సయాటిక నరువు కంప్రెషన్ వల్ల కలిగేటువంటి ఇబ్బందుల లోపల కాలు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, తిమిరి వచ్చినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా సయాటిక సంబంధించినటువంటి లక్షణాలు మనం చెప్తుంటాం అన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, హలో సతీష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మా మదర్ కి ఏజ్ 45 ఇయర్స్ అబౌ ఉంటుంది సార్. ఓకే. మా మదర్ కి ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా బ్యాక్ పెయిన్ అంటుంది సార్. ఇప్పుడు ఈ ప్రెసెంట్ గా ఒక 1 మంత్ నుంచి అసలు బాగా ఎక్కువైంది అనమాట పెయిన్. అసలు కూర్చోలేకపోతుంది, నిల్చోలేకపోతుంది, పడుకున్నా నొప్పి అంటుంది, అసలు ఆ తుంట్ల దగ్గర నుంచి మొత్తం కాళ్ళన్ని బాగా లాగుతున్నాయి అంటుంది అనమాట. ఓకే, తుంటి ఎముక నుండి కూడా మొత్తం లాగేసినట్టుగా ఉంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ సడన్ గా ఈ పెయిన్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయండి? ఇంత ముందు నుండి కూడా, అంటే ముందు నుండి కూడా ఈ పెయిన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయా? అంత ముందు ఉండేది కానీ సార్, అంత దగ్గర లేవు, కొంచెం లేచి పని చేసుకునేది బాగానే ఉండేది, కానీ అసలు ఇప్పుడు అసలు లేవలేని పరిస్థితిలో ఉంది సార్. ఓకే, ఈ అంటే చాలా సివియర్ గా పెయిన్స్ రాబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? ఇప్పటికి ఒక 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ 10 డేస్ అవుతుంది సార్. 1 వీక్ నుండి 10 డేస్ నుండి పెయిన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే, బిఫోర్ దట్ ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా, ఆపరేషన్ ఏమైనా జరిగాయా? దీంతో పాటు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి సంబంధం ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకంటే వయసు 45 ఇయర్స్ అని చెప్తున్నారు కదా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతున్నాను సార్. ఉన్నాయి సార్, డయాబెటీస్ ఉంది. ఓకే, అది కూడా ఎంత 260-270 ఆ రేంజ్ లో ఉంది సార్. ఓకే, షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఖచ్చితంగా, ఇక్కడ చూసినట్లయితే 45 ఇయర్స్ అని చెప్తున్నారు, సడన్గా బ్యాక్ పెయిన్ అనేది పెరిగిపోయిందని చెప్తున్నారు, దాంతోపాటు
డయాబెటీస్ కూడా ఉందని చెప్తున్నారు, షుగర్ లెవెల్స్ కూడా 260 ప్లస్ ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి కండిషన్ లోపల మనకు ఓన్లీ పెయిన్ తగ్గించడం ఒకటే కాదు, ఫస్ట్ ఏంటంటే డయాబెటిక్స్ రిలేటెడ్గా షుగర్ లెవెల్స్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ అండ్ లంబార్ రీజన్ లోపల, లంబార్ స్పైన్ లోపల ఎలాంటి మార్పులను గమనిస్తూ మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. అదేవిధంగా చెప్తున్నారు తుంటి ఎముక లోపల కూడా పెయిన్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఈ తుంటి ఎముక లోపల నొప్పి రావడం అనేది ఓన్లీ బ్యాక్ పెయిన్కి రిలేటెడ్ అని చెప్పడానికి లేదు. బిఫోర్ దట్ మీరు యూజ్ చేసినటువంటి మెడిసిన్స్ వల్ల, స్టీరాయిడ్ మెడికేషన్స్ ఏదైనా యూజ్ చేసినట్లయితే మనకు ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అలాంటి ప్రాబ్లం వచ్చి దానివల్ల కూడా ఈ తుంటి ఎముక లోపల నొప్పి రావడం, నిల్చోవాలన్నా కానీ ఒక రకమైనటువంటి సివియర్ పెయిన్ రావడం, నడవలేకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తుంటాం. ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అని చెప్తుంటారు అలాంటి కండిషన్. సో అలాంటి ఇబ్బందులు ఏమైనా అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అంటే 45 ఏజ్ కాబట్టి కాంప్లికేషన్స్ అని కొంతవరకు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా డయాబెటీస్ కూడా ఉంది కాబట్టి, సో ఫస్ట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ లంబార్ రీజన్ లోపల ఎలాంటి చేంజెస్ కలిగాయో చూసుకోవడానికి వాటికి రిలేటెడ్గా ఎంఆర్ఐ స్కాన్ చేయించడం వల్ల డిస్క్ లోపల చేంజెస్ ఉన్నాయా, స్పైన్ లోపల ఉన్నటువంటి వర్టిబ్రా లోపల చేంజెస్ ఉన్నాయా, అండ్ ఒకవేళ ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు హిప్ జాయింట్ లోపల ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, హెడ్ ఆఫ్ ద ఫీమర్ లోపల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఏమైనా ఉందా ఇలాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కాళ్ళు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, యూజువల్గా ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బాడీ మొత్తం కూడా వీక్గా ఉండడం ఇలాంటివి కూడా చూస్తుంటాము. సో దేనివల్ల వస్తుంది, పర్టికులర్గా ప్రాబ్లం దేనివల్ల వస్తుందని గమనిస్తూ మనం ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా ఇది లంబార్ స్పాండిలోసిస్ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లం అయినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. ఓకే రైట్. అలాగే మనకి కొంతమంది అంక్లేసింగ్ స్పాండిలోసిస్తో బాధపడుతూ ఉంటారు, అసలు ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని అంటే చూసినట్లయితే ఇదేంటంటే మనకు ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వంశపారే పర్యంగా వాళ్ళ పూర్వీకులకు ఎవరికైనా ఉన్నా కానీ అండ్ నెక్స్ట్ జనరేషన్ లోపల ఈ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పూర్వీకులకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉండి ఉన్నట్లయితే ఫర్దర్గా ఉన్నటువంటి పిల్లల లోపల కావచ్చు, వాళ్ళ వంశపారపర్యంగా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరిలో అయితే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఈవెన్ ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తుంటాం, అంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల కలిగేటువంటి ప్రాబ్లం అనమాట. అంటే మన శరీరాన్ని కాపాడాల్సినటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో అవి రిటర్న్గా మన స్పైన్ మీద కానీ మన స్పైన్లో ఉన్నటువంటి వర్టిబ్రా మీద కానీ దాని ప్రభావం ఉండడం వల్ల కలిగేటువంటి ఇబ్బందే యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అని చెప్తుంటాం. సో ఈ యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి వచ్చిందనంటే అది జీవితాంతం సఫర్ అవుతూనే ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రాబ్లంకి ఇప్పటివరకు కూడా శాశ్వతమైనటువంటి నివారణ అంటే శాశ్వతంగా దీన్ని తగ్గించగలం అనేది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా లేదు. బట్ హోమియోలో, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల దీన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల జెనెటికల్గా వచ్చినటువంటి ప్రాబ్లం అంటే వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చినటువంటి ప్రాబ్లమ్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా దీని లోపల ఏమవుతుందంటే ఆ సర్వైకల్ రీజన్ లోపల కావచ్చు, లంబార్ రీజన్ లోపల కావచ్చు, అండ్ బాడీలో ఉన్నటువంటి మిగతా జాయింట్స్ లోపల కావచ్చు పెయిన్ అనేది రావడం. ఈ పెయిన్ అనేది మొదట ఒక అంటే ఒక చిన్న పెయిన్ లాగా ఒక జాయింట్ లోపల ఒక రీజన్ లోపల పర్టికులర్గా రిలేటెడ్ టు ఒక జాయింట్ లోపల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎముక లోపల అంటే ప్రతి ఒక్క జాయింట్ లోపల కూడా ఈ నొప్పులు అనేది కంటిన్యూగా ఉండడం అనేది చూస్తుంటాం. దాంతోపాటు రికరెంట్గా ఫీవర్ వస్తూ ఉండడం, కొన్ని సందర్భాల్లో ఫీవర్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. బట్ మోస్ట్ ప్రాబబుల్గా ఉన్నటువంటి ఏంటంటే పెయిన్స్ అనేది విపరీతమైనటువంటి నొప్పి అనేది ఉండడం అని చూస్తుంటాము. వయస్సుతో సంబంధం లేకుండా అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు, వయస్సుతో సంబంధంగా వస్తూ ఉంటాయి. బట్ ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, ఈ ప్రాబ్లం అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల కావచ్చు, నడి వయసు కావచ్చు, వృద్ధుల లోపల కావచ్చు, ఎవరిలో అయినా కానీ ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ వచ్చిందనంటే కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలని చాలామంది బాధపడుతుంటారు. బట్ అలాంటిది కూడా వాటికి కూడా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ లోపల మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే ప్రాబ్లమ్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, భాగ్యలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. నాకు నడుము ఒకటే కాలు లాగేస్తున్నాను, ఇక్కడ కాలు ఏళ్ళ కానుండి పాదాల కానుండి ఈ మెడ దాకా ఒకటే లాగుతా ఉంటది మస్తు నొప్పి, బాగా నడుము నొప్పి బాగా. ఓకే, నడుము నొప్పి అనేది ఎక్కువగా ఉందమ్మా. ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? నడుము నొప్పి, చెయ్యి బొచ్చెల చేతుల నొప్పులు రావడం, ఈ ఒకటే నరం బాగా ఇగ్గి పట్టినట్టు నొప్పి సార్. ఓకే, ఛాతిలో కూడా నొప్పి అనిపిస్తుంది, చేతులు మొత్తం కూడా లాగినట్టుగా అనిపిస్తున్నాయి. ఓకే, చేతులు తిమ్మిరి రావడం, కింద ఇట్లా అనిపినట్టు ఉండడం, నడిచిన మంటలు రావడం అట్లయితే. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 39 సార్. 39 సంవత్సరాలు ఉన్నారు. ఓకే, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా దీంతో పాటు?
ఇబ్బందులు ఏదేమో సార్ మొసచ్చినట్టు అవుతుంది, మొసచ్చినట్టు అవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఓకేమ్మా, ఇక్కడ చూసినట్లయితే పెయిన్ అనేది అంటే నెక్ లోపల పెయిన్ రావడం, అంటే మెడభాగం లోపల పెయిన్ కానీ మొత్తం కాళ్ళు అంటే చేతులు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, చేతులు మొత్తం కూడా తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం, ఏదైనా వస్తువు పట్టుకున్నా కానీ మనకు కరెక్ట్గా బరువు అనేది లేపడానికి ఇబ్బంది ఉండడం, అదేవిధంగా నడుము భాగం లోపల నొప్పి అండ్ కాలు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే స్పాండిలోసిస్ సంబంధించినటువంటి సమస్యలు అన్నమాట. అండ్ మీ వయసు వచ్చేసి 39 సంవత్సరాలు అని చెప్తున్నారు. సో ఈ వయసు లోపల స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది, అంటే రావడానికి అవకాశం ఉంటుంది. మన శరీరం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి సీరం కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైనా ఉందా అండ్ విటమిన్ బి12 డెఫిషియన్సీ ఏదైనా ఉందా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా అంటే వాటి లోపల డెఫిషియన్సీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని మెడిసిన్స్ ద్వారా వాటిని మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నెస్ సంప్రదించండి. బిఫోర్ దట్ ఏంటంటే పడుకున్నప్పుడు గట్టి నేల మీద కానీ గట్టి నేల మీద పడుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అదేవిధంగా రెగ్యులర్గా రోజు మార్నింగ్ వాకింగ్ చేసుకోవడం కానీ అండ్ నెక్స్ట్ పోతే వాకింగ్ చేసుకున్నట్లయితే కొంతవరకు పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. అండ్ పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద అంటే గట్టి నేల మీద పడుకున్నట్లయితే కొంతవరకు పెయిన్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ తీసుకునే ఆహారం లోపల ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ అంటే ఉడకబెట్టిన గుడ్డు ఎక్కువ తీసుకోండి. ఇలాంటివి తీసుకున్నట్లయితే ఏదో డెఫిషియన్సీ ఉన్నా కానీ వాటిని మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా చేసినా కానీ పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే ఒకసారి మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నన్ను మాట్లాడండి. హలో, హలో చెప్పండి సార్. హలో, హలో చెప్పండి సార్. ఏం లేదండి, కొద్ది నాకు బీపీ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఓకే, హలో, ఓకే వినిపిస్తుంది. అది బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుందండి. బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? అది మొత్తం ఈ చాట్ అంతా మంటగా మొత్తం పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 47 ఇయర్స్ ఉన్నారు. ఇప్పుడు బీపీ వచ్చి బీపీ ఉందని చెప్తున్నారు కదా, ఈ బీపీ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? ఈ బీపీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఇయర్స్ నుండి మీకు బీపీ అనేది ఉంది. సో బీపీ వచ్చేసి 160/90, 160/100 ఉందని చెప్తున్నారు. సో ఏంటంటే మైల్డ్ మోడరేట్ సివియర్ హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కానీ కంట్రోల్ రాకపోవడం అనేది పర్టికులర్ కాజ్ అనేది ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి కొరినరీ ఆర్టరీ డిసీజెస్ కండిషన్ లోపల కావచ్చు, మిగతా కండిషన్ లోపల కావచ్చు ఈ ప్రాబ్లం అనేది, అంటే బీపీ అనేది కంట్రోల్లో ఉండకపోవడం అని చూస్తూ ఉంటాము. సో పర్టికులర్గా దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటే మెడిసిన్స్ వాడినా కానీ బీపీ కంట్రోల్ లేక ఉండకపోవడం ఏందనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా ఇలానే కంటిన్యూగా ఉన్నట్లయితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ మీద దీని ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో ఒకసారి నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్ని సంప్రదించండి. ఎందువల్ల మీకు విధంగా హైపర్ టెన్షన్ లోపల బీపీ అనేది ఎందుకు పెరిగిపోతుంది, ఎందుకు కంట్రోల్లో ఉండట్లేదు అని చూసుకొని మనం ప్రాపర్ వేలో మన ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్యాక్ పెయిన్ కూడా చెప్తున్నారు, 47 ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి 47 ఏజ్ గ్రూప్ లోపల ఏమవుతుందంటే కాల్షియం అండ్ విటమిన్ డి అనేది తగ్గిపోవడం, న్యాచురల్గా మన శరీరం లోపల ఆస్టియోఫోరోసిస్ అనేది ఏర్పడడం అని చూస్తుంటాము. సో ఈ ఆస్టియోఫోరోసిస్లో భాగంగా మీకు బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే బీపీ కూడా కంట్రోల్ లేదు, ఈ రెండు ప్రాబ్లం అని చెప్తున్నారు. ఈ రెండింటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర హోమియోకేర్ అంటే సంప్రదించండి సార్. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు కొంతమంది డెలివరీ టైంలో కొంతమందికి వెన్నుకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, సో దానివల్ల చాలా పెయిన్ వస్తుందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఆ ఇంజెక్షన్ వల్లే ఆ పెయిన్ వస్తుంది అంటారా? అంటే డ్యూరింగ్ డెలివరీ టైం లోపల సిసెక్షన్ చేసినప్పుడు యూజువల్గా మనం ఏంటంటే మనకు అనస్థీషియా అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కండిషన్ లోపల మనకు కొంతమంది లోపల పోస్ట్ సర్జికల్గా అంటే అది ఒకటనే కాదు, డెలివరీ టైం లోపల ఒకటనే కాదు, మిగతా ఏదైనా ఆపరేషన్ చేసినా కానీ మనకు లంబార్స్ రీజన్ లోపల మనకు అనస్థీషియా అనేది ఇవ్వడానికి అంటే అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పోస్ట్ సర్జికల్గా చాలామంది లోపల పెయిన్ అనేది కంటిన్యూగా ఉండడం అంటే
ప్రతి ఒక్కరి లోపల ఈ పెయిన్ ఉంటుందని చెప్పడానికి లేదు, కొందరి లోపల ఈ పెయిన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో నార్మల్గా కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కూడా మళ్ళీ నార్మల్ స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. పెయిన్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటి ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు దాంతోపాటు కాల్షియం అండ్ విటమిన్ డి అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఆహార నియమాలు పాటించినట్లయితే ఆ పెయిన్ అనేది ఫర్దర్గా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసినప్పుడు కూడా పెయిన్ అనేది రికరెంట్గా అదేవిధంగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుందని అనుకుంటే వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందుబాటులో ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది తగ్గడమే కాదు, ఫర్దర్గా రిలేటెడ్ టు లంబా స్పాండిలోసిస్ ఇలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నన్ను మాట్లాడండి. మేడం నాకు ఇక్కడ బ్యాక్ కిడ్నీలది ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది మేడం నాకు. ఓకే, ఎందుకంటే మాకు ఇట్లా మామూలుగా 10 నిమిషాలు కూర్చున్నా తర్వాత ఒక ఇట్లేంది ఇట్లా బాత్రూమ్ వచ్చినా జర కూర్చున్నా గ్యాస్ ప్రాబ్లం లాగా వచ్చి ఇక్కడ కిడ్నీలా గుంజుతున్నారు అనిపిస్తుంది. ఓకే అండి, ఈ ప్రాబ్లం అంతా ఎప్పటి నుండి వస్తుంది మీకు? మాకు ఒక 3 ఇయర్స్ నుంచి వస్తుందండి. 3 ఇయర్స్ నుండి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, మరి ఏమైనా దీనికి సంబంధించినటువంటి స్కానింగ్ ఇలాంటివి చేయించుకున్నారా? ఇప్పుడు గ్యాస్ తీసిన తర్వాత మళ్ళీ కొంచెం రిలీఫ్ అనిపిస్తుందండి. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే మనకు యూజువల్గా చెప్తున్నారు బ్యాక్లో పెయిన్ రావడం, అదేవిధంగా కిడ్నీ రీజన్ లోపల పెయిన్ రావడం అనేది మీరు చెప్తున్నారు. సో ఏంటంటే రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీ లోపల స్టోన్స్ ఉన్నా కానీ, గాల్ బ్లాడర్ లోపల స్టోన్స్ ఉన్నా కానీ, ఈ విధంగా అసిడిటీ ప్రాబ్లం అంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఉంది అంటే కడుపు మొత్తం కూడా ఉబ్బిపోయినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీ లోపల రాళ్ళున్నా కానీ ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 3 ఇయర్స్ నుండి ఈ ప్రాబ్లం అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి అల్ట్రాసోనోగ్రఫీ యూఎస్జీ అబ్డామెన్ హోల్ అబ్డామెన్ చేయించండి. దాని లోపల ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో చూసుకొని ఫ్యాటీ లివర్ ఉన్న కండిషన్ లోపల కూడా ఈ అసిడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఏముందని మనం గుర్తుంచుకొని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బిఫోర్ దట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే ఒక 2 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు అనేది పొద్దున్న లేచినప్పుడే ఒక 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని వాకింగ్ అనేది చేసినట్లయితే ఈ అసిడిటీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఈ విధంగా చేసినప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదంటే ఒకసారి మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్ని సంప్రదించండి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ మీకు అందిస్తారు, దాంతోపాటు ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకే రైట్ సార్, స్పాండిలోసిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ ది 6 న్యూస్.